వెనేసు క్రీస్తునామములో ఉదయకాల సమయంలో అందరికి నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. గతించిన దినాలన్నిటిలో మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమకరమైన ఈ దినాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా. మా తండ్రి, మా దేవ, ఈ ఛానల్ ద్వారా అనేకుల గృహాల్లోని మాటలు వినిపింప చేయాలని ఉద్దేశ్యంతో ప్రభువా, నీ పక్షముగా నా తండ్రి నా దేవ మాట్లాడుతూ ఉండగా నా స్వరాన్ని వాడుకొని మా అందరికీ అవసరమైన సందేశం ఇచ్చి మీరు మమ్మలను బలపరిచి మీ ఘన్నామాన్ని హెచ్చించుకునమని ఈ దీవెనలు యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. పాట పాడుకుందామండి. ఇది చాలా పాత పాట, మంచి అర్థం ఉన్నటువంటి పాట అన్నమాట. పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపు, అది నేనాడు వినని పలుకు. నాదు పాపముతో పాటబడి తిని చాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి. నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పలుకు. తల్లి మరచిన మారువనంటివి, నావారు వెరివేసిన విడువనంటివి. ఈ మాబ్దుత ప్రేమ ఎలాగు మరతును దేవా, ఈ మాబ్దుత ప్రేమ ఎలాగు మరతును దేవా. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువని పిలుపోనే నన్నడు వినని పలుకు. బ్రతుకుట నీకోసమే చావైతే మేలే కదా, బ్రతుకుట నీకోసమే చావైతే మేలే కదా. జీవితాంతము వరకు నీ ప్రేమ చాటేదా ప్రభువా, జీవితాంతము వరకు నీ ప్రేమ చాటేదా ప్రభువా. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు,
అది పలుకు ప్రభు నామములో మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత ధ్యానాంశాల్లో ఫిబె అనేటువంటి కెంక్రే పట్టణంలో ఉన్న మరి ఒక ధైర్యవంతురాలైన స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. గత 40 దినాల నుండి కూడా మరి యేసుక్రీస్తు మరి సిలువ వేయబడబోతున్న యొక్క గుడ్ ఫ్రైడేని ఉద్దేశించి ఎంతోమంది 40 దినాలు రాత్రులు పగళ్ళు దేవాలయాలు విడవకుండా ప్రార్థనలు మరి అనేక రకాలుగా ఉపవాసాలు మరి ఇవన్నీ కూడా చాలా శ్రమ పడుతూ మరి దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడ్డ అటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అది మరి గత శుక్రవారంతో ముగించబడింది. ఇది ఈనాటి విధానం మాత్రం కాదు, ప్రతి సంవత్సరం వచ్చే విధానం అంతకన్నా కాదు. 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు చేసిన గొప్ప త్యాగము, గొప్ప చూపిన ప్రేమ, ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భంలో మరింత ఎక్కువగా అక్కడ కూడా స్త్రీలకే ఆ ప్రేమ దక్కినట్టుగా మనం గమనిస్తాం. అందుకు నేను ఆ సందర్భం వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉన్న స్త్రీలను గురించి మరి మనం కొంత ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కనుక నేను ఈ దినాన మరి క్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన మూడవ మాటలో అక్కడ తల్లి కుమారుని యొక్క అనుబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే యోహాను సువార్త 19:26 ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరి తల్లి తాను ప్రేమించిన శిష్యుడు సిలువలో నిలబడిన సమయంలో మరి వీరిద్దరూ కూడా దగ్గరగా ఉండటం మనం చూస్తాం లేఖనాల్లో. అయితే యేసుక్రీస్తు వారు ఆ శ్రమ అనుభవిస్తూ ఆ యొక్క ఎండలో ఆ తీవ్రమైనటువంటి ఆ వేదన, హింస, దూషణ, అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మరి ఆయన తల్లిని మరి దగ్గరగా చూచి ఆయన అంటాడు 26 తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శిష్యుడిని చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్తాడు. అలాగే తన తల్లితో చెప్తా ఉంటాడు 27 మరి ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి కూడా చెప్తాడనమాట. అప్పటి నుండి ఆ శిష్యుడు తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే మరి ఆయన అంత శ్రమ అనుభవిస్తూ యుక్త కాలమున మనుషులందరి కొరకు మరి మనుషులందరూ చేసిన నేరము బట్టి దోషములను బట్టి మనందరికీ పడవలసినటువంటి ఆ యొక్క శిక్షను తన మీదే వేసుకొని యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క శిక్షను ఇష్టపూర్వకంగా మరి అంగీకరించి దేవుని యొక్క లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఆయనకు పేరుంది. లేఖనాల ప్రకారం, ప్రవచనాల ప్రకారం ఆయన సిలువ వేయబడటం, హింసించబడటం, చనిపోవటం, తిరిగి లేవటం, మరి ఈ పునర్ధానం ఇదంతా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. కానీ ఈ దినాన ఈ యొక్క తల్లి కుమారుడు యొక్క అనుబంధాన్ని మనం చూడవలసిందిగా నేను ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తు ప్రభు మీద వేసినటువంటి ఆ కొయ్య, ఆ సిలువ 90 బరువు ఉంటుందంటండి. ఆ బరువు మీద మోస్తూనే తల్లిని కూర్చున్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. భౌతికంగా తల్లి బిడ్డల మీద ఉన్న మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఏ కుమారుడైనా మధ్యాహ్న సమయంలో అంత శ్రమ అనుభవిస్తూ, అంత హింస అనుభవిస్తూ, వేదన చెందుతూ, మరి తన కుమారుడు తన కళ్ళ ముందు మరి ఏ కారణము లేకుండా హింసించబడటం ఏ తల్లి అయినా సహించగలదా అని మనం ఆలోచన చేస్తే ఏ తల్లి కూడా సహించలేదు. కానీ ఆమె సహించింది. ఆమెకు తెలుసు ఈ యొక్క మరి పని అంతా, ఈ యొక్క ప్రయాసం అంతా దేవుని సంకల్పం, దేవుని చిత్తమే, ఇది నెరవేర్చడానికి ఈయన పంపబడ్డాడు అని మరియా దృఢంగా నమ్మిందన్నమాట. ఆ నమ్మకం మరియలో లేకపోయినట్లయితే ఎంతోమంది యోధ కన్యకులు ఉన్నారు, మరి ఎంతోమంది ఆ దినాల్లో క్రీస్తు
మరి మా గర్భాన ప్రవేశిస్తే బాగుండని ఎదురు చూసినటువంటి కన్యకలు ఎంతోమంది ఉన్నారు కానీ మరి ఆ కన్యకలందరికీ కూడా విడిచిపెట్టి మరి ఇదిగో ఈ యొక్క కన్య మరియ గర్భంలో ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే ఆమె కొన్ని అర్హతలు కలిగిన వ్యక్తి అన్నమాట మొట్టమొదటగా మనం చూసినట్లయితే ఆమె దేవుని కృప పొందిన వ్యక్తి ఎందుకు దేవుని కృప పొందింది అంటే ఆమె చిన్నతనం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగి విధేయత కలిగి వినయం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మరొక గొప్ప పరిశుద్ధురాలుగా జీవించినటువంటి మరి యవన కన్యక అన్నమాట ఆవిడ అందుకే దేవుడు ఆమెను ప్రేమించాడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు ఆమెలో ఏ దోషమూ లేదు ఏ పాపమూ లేదు కనుక మరి ఆ పాపము లేని పరిశుద్ధుడు ఆమె గర్భములో నుండి రావాలని మొట్టమొదటగా తల్లి అయినటువంటి కన్యమరియను మొట్టమొదటగా ఎన్నిక చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం అయితే ఆ బాధ సమయంలో కూడా మరి తల్లి అంత నిబ్రం కలిగి ఉందంటే ఆమె దేవుని యొక్క లేఖనాలను ఎరిగిన వ్యక్తి ఆ బాధలు అనుభవిస్తాడని కుమారుడు ముందుగానే ఆమెకి తెలుసు పసిపిల్లవాడిగా ఉన్న సమయంలో 8వ దినాన సున్నతి చేయించుట కొరకు యెరూషలేము దేవాలయములోనికి యేసు తల్లి అయిన మరియా తండ్రైన యోసేపు క్రీస్తు ప్రభువారిని మరి సున్నతి చేయించుట కొరకు వారి యొక్క ఆచారమును బట్టి వాడుక ప్రకారం 8వ దినాన అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సుమియోను అనేటువంటి ఒక ప్రవక్త మనకు కనబడతాడు వారిద్దరిని కూడా దీవించి సుమియోను తల్లికి ఒక మాట చెప్తాడు అమ్మా నీ యొక్క హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది ఇదేనండి దీవెన ఇలాంటి దీవెన బాగుంటుందా మనకైతే నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకొని పోద్దని ఎవరైనా దీవిస్తారా అంటే అది ఎవరు కూడా మరి దీవించినా ఇష్టపడరు దీవించాడు సుమియోను అంటే ఇది లేఖనార్థమైనటువంటి పని అన్నమాట అందుకే ఆ లేఖనాల నెరవేర్పు కొరకు మరి సుమియోను ఎదురు చూశాడు ఆ ఎదురు చూసిన విధానంలో అంత భాగ్యం ఆయనకు దొరికింది తల్లి అయిన మరియతో చెప్తూ ఉన్నాడు ఒక ఖడ్గమని హృదయంలోనికి దూసుకొని పోవును అని చెప్పినప్పుడు ఆమె ఇంకా ధైర్యం వహించింది కృంగిపోలేదు బాధపడలేదు బాధ్యతగా భావించి ఆమె కూడా నిబ్బరము కలిగి కుమారుడు పడుతూ ఉన్న యాతనను భరిస్తూ ఉందన్నమాట అలాగే తల్లి మరి ఎలా విడవబడద్దో బాధ్యత లేకుండా విడవబడకూడదు నేను ఎంత బాధ అనుభవించినా నా తల్లిని నా మంచి శిష్యుడికి అప్పగించాలి అని ఒక శిష్యుడికి అప్పగించడం జరిగింది మరి మార్క్స్ వార్త 6వ అధ్యాయం మరి 3వ వచనంలో ఆయన యొక్క సహోదరులు యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఇంకా ముగ్గురు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు వారిలో ఎవరికి కూడా ఈ తల్లిని అప్పగించకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడికి అప్పగించడానికి గల కారణం ఏంటంటే శిష్యుడు అనగా నేర్చుకునేవాడు నేర్చుకునేవాడు అంటే క్రీస్తును నేర్చుకున్న వ్యక్తి లేఖనాలను నేర్చుకున్న వ్యక్తి చివరి నిమిషం వరకు యేసుక్రీస్తును ఎడబాయకుండా వెంబడించినటువంటి వ్యక్తి అన్నమాట యేసుక్రీస్తు వారు అంటారు మరి ఆయన 12 సంవత్సరాల వయసు అప్పుడు యెరూషలేము దేవాలయంలోనికి వారికి ఆచారం ప్రకారం ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ పండుగలో నుంచి ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో మరి వీళ్ళు కూడా వీరి యొక్క ఆచారం ప్రకారం వీరి తల్లిదండ్రులు కూడా మూడు పట్టణాలు దాటి వెళ్ళిపోయినంత దూరం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి జ్ఞాపకానికి వచ్చి మరలా ఆ దేవాలయం దగ్గరికి రావటం జరుగుద్ది అక్కడికి వచ్చిన సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తారు ఇదిగో మీ తల్లిదండ్రులు నీ కొరకు ఎదుగుతున్నారు ఇదిగో మీ తల్లిదండ్రులు నీ కొరకు ఎదుగుతున్నారని అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ఆయన అంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి నా సహోదరులు ఎవరైతే నా తండ్రి చిత్తము నెరవేరుస్తారో వారే నా సహోదరులు నా యొక్క తల్లియో అంటాడు అంటే భౌతిక సంబంధమైన తల్లిని బట్టి సహోదరులను బట్టి మరి ఆయన మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే ఆయన వచ్చిన పని వేరు ఆయన తండ్రి అయిన దేవుడు ఒక పని కొరకు భూమి మీదకి పంపించాడు ఆ పనిని నెరవేర్చడానికే ఆయన సాధన చేస్తూ ఉన్నాడు ఎన్ని శ్రమలైనా అనుభవించటానికి ఆయన భూమి మీదకు వచ్చినటువంటి పని యావత్తు సంపూర్ణముగా మరి చేసి ముగించటానికి ఆయన సంసిద్ధం చేయబడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ తల్లి మరి ఎక్కడా భయపడకుండా ధైర్యం వహించింది శ్రమంతటిని బట్టి
అలాగే కుమారుడైన యేసు క్రీస్తు కూడా మరి ఈ యొక్క పనిని చేయటానికి ఏ ఆధారం లేకుండా ఏ సహాయం లేకుండా మరి ఆయన ఇద్దరు మధ్య ఇద్దరు దొంగల మధ్యన నిలబడటానికి కారణమే లేదు అయినా నిలబడటానికి మరి ఆయన ఇష్టపడ్డాడు ఆయన అలా నిలబడకపోయినట్లయితే లేఖనాలు నెరవేరేయి కాదు ఆయన మరల నేరస్తుడిగా ఎంతో మంది ఆయన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా అక్కడే ఒక భారమైనటువంటి సాక్ష్యం దొరికింది ఏంటంటే మరి నీవైతే నేరం చేసి ఈ యొక్క శిక్షకు అర్హులమే గాని నీవైతే ఏ నేరము చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నావు అని మరి సిలువ మీద ఉన్నటువంటి దొంగ ఒక సత్యాన్ని పలుకుతున్నాడు అంతకుముందు అతను ఎన్నో దొంగతనాలు చేసి ఉండొచ్చు నరహంతకుడిగా జైల్లో ఉండి ఉండవచ్చు కానీ యేసు క్రీస్తు యొక్క ముఖాన్ని చూచినప్పుడు ఆయన శ్రమను చూసినప్పుడు ఎన్నో నేరాలు చేసినా మాకు ఈ శిక్ష తగును కానీ ఏ నేరము లేకుండా ఈ శిక్ష ఆయన ఇష్టపూర్వకంగా అనుభవిస్తూ ఉన్నాడు ఏమన్నా అరవటం కానీ కేకలు వేయటం కానీ ఏమన్నా ఉందండి ఏమీ లేదు యెషయా గ్రంథము 42:2 ఒక చక్కని మాట వ్రాయబడింది ఆయన అరవడు కేకలు వేయడు తన కంఠస్వరము వీధులలో వినబడనివ్వడు అని మరి తల్లి బాధపడుతున్నా కూడా స్వరం మెదపట్లేదు కుమారుడు బాధపడుతున్నా కూడా స్వరం మెదపట్లేదు హింసించేవారిని దూషించేవారిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఆ యొక్క మరి శ్రమను వందటం దేవునికి ఇష్టమైంది కనుక ఆయన నలగొట్టబడటం దేవునికి ఇష్టమైంది కనుక మరి కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా హృదయపూర్వకంగా ఆ యొక్క మరి శ్రమను స్వీకరించాడనమాట ఆయన భూమి మీదకి వచ్చిన పని యావత్తు చేసి ముగించటానికి ఇష్టపడి ఆయన సంకల్పాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఆయన భూమి మీద తిరిగిన సమయాల్లో అమ్మ అనేటువంటి పిలుపును అనేక మంది స్త్రీలతో పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే పాపంలో పట్టబడిన ఒక స్త్రీ ఆయన కూర్చుని నేల మీద ఏమో వ్రాయిచుండగా అనేక మంది రాళ్ళు పట్టుకుని తరుముకొని వస్తున్నటువంటి ఒక స్త్రీన ఆయన మాట్లాడతాడు ఆ స్త్రీతో అమ్మ ఎవరైనా నీకు శిక్ష విధించారా ఆయన పిలుపులో ఎంతో కమ్మదనం ఉంది ఆయన పిలుపులో ఎంతో ఆకర్షణ శక్తి ఉంది అంత మాత్రమే కాకుండా సమరయ స్త్రీని కూడా ఆయన అమ్మా ఒక కాలము వచ్చుచున్నది అని మరి చక్కని ప్రేమతో కూడినటువంటి ఆ పదాలతో పిలిచినప్పుడు ఆయన పిలుపులో ఉన్న ఆకర్షణ శక్తి చేత ఎంతోమంది మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట మనం చాలాసార్లు అనుకుంటాం తల్లిగా మరి ఏదైనా మనకు నచ్చని పని ఒకటి చేసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది యోహాను సువార్త 2 కానా విందులోనికి వారు వివాహం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సమయంలో మరి తల్లిని కూడా తీసుకుని వెళ్ళిన సందర్భంలో తల్లి అడుగు దయా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది ఆయన అంటాడు నీతో నాకేంటి ఎప్పుడూ కూడా ఈ మాట ఆయన పలకలేదు అనగానే ఆమెకేం కోపం రాలేదు నా కుమారుడేంటి నాకు ఎదురు చెప్తున్నాడు నా కుమారుడేంటి నన్ను తృణీకరిస్తున్నాడు అని ఆమె ఏమీ ఆలోచించలేదన్నమాట ఎందుకంటే ఆమె కూడా లేఖనాలను ఎరిగిన వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆమె కూడా పరిశుద్ధురాలు కనుక అరవలేదు కేక వేయలేదు మనమ్మల్లాగా ఆమె ఏమి తిరుగుబాటు చేయలేదన్నమాట అమ్మ అనేటువంటి ఆ పిలుపులో మరి ఎంత గంభీరత ఉందనేది మనం అనేక చోట్ల పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం చదువుతూ ఉంటాం నాతో నీకేంటి అనగానే ఆమె మౌనం వహించింది తిరుగుబాటు లేదు మనం కూడా అనేక విషయాల్లో సమాధానకరమైన మనసును సంపాదించుకోవాలి సమాధానకరమైనటువంటి ఆలోచనలు పరిస్థితులను మనం తట్టుకోగలిగేటట్లుగా మరి దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం తరిమీదు చేయబడాలన్నమాట మరి ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది స్త్రీలు అసలు వేయబడుతున్న సమయంలో ఏడుస్తూ ఉన్న వారందరినీ చూచి ఆయన ఒక మాట పలుకుతాడు ఏంటంటే అమ్మలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పి మరి దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేస్తాడు మన పిల్లల్ని మనకు జ్ఞాపకం చేసే పరిస్థితి అన్నమాట మనం ఎందుకు ఏడుస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి
నశించిపోతున్న రక్షణ లేని మన బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు ఏడవండి ఇది నేను అనుభవించవలసినది పొందవలసినది ఇది దేవుని చిత్తము ఇది ఇలాగన నెరవేరాలి కనుక మీరందరూ కూడా నా వైపు చూసి రక్షణ పొందమని ఆయన కేకలు వేస్తా ఉన్నాడన్నమాట అంత శ్రమలో ఉండి కూడా దోషణలో ఉండి కూడా వేదనలో ఉండి కూడా ఆయన అంత దప్పిక కలిగి ఉండి హింసింపబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మన యొక్క కుటుంబాల కొరకు కుటుంబాల్లో ఉన్న స్త్రీల కొరకు యవనస్తులైన బిడ్డల కొరకు ప్రతి మనిషి కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట మరి కన్య మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణమేమై ఉంటదంటే వీరి యొక్క ఆ గుణములో ఉన్నటువంటి విధేయత దేవుని యొక్క స్వభావము దేవుని చిత్తాన్ని నెరవేర్చే గుణము దేవునికి లోబడేటువంటి గుణము ధైర్యం కలిగినటువంటి వాళ్ళన్నమాట సిలువ ఏ కారణము లేకుండా ఏ నేరము లేకుండా సిలువ మోయటానికి హింసించబడటానికి గొప్ప ధైర్యం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు అలాగే కన్యమరియ కన్యకగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఏమీ కంగారు పడలేదు నీ దాసురాలను నేను నీ చిత్తమే నా యెడల జరగాలి అని ధైర్యంగా ప్రార్థన చేసుకుంది ఎప్పుడూ కూడా ఆమె పిరికితనంగా ఆలోచించలేదు నాథ అని పిలుస్తూ ఉంది నీ చిత్తానికి నేను లోబడతాను అని చెప్పి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసాడు అని చెప్పి ధైర్యంతో ఉంది ఆ యవన కాలంలో ఉన్న ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత గర్భవతిగా ఉన్నప్పుడు అది అనుకూలమైన పరిస్థితి అని ఎవరో అనుకోరు కానీ ఆమె దేవునిలో ఉన్న ఆ భక్తి ఆమెకు ధైర్యాన్ని పుట్టించింది అందుకే ఆమె ధైర్యముగా మాట్లాడుతూ ఉందన్నమాట నిశ్చిత్తమ చొప్పున నాకు జరుగునుగాక ప్రభు నీ దాసురాలను నేను అని దేవునితో మాట్లాడుతూ ఉంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసాడు అంటుంది మనకు ఎలాంటి రూపాల్లో ఉన్న కార్యాలు చేస్తేనో గొప్ప కార్యాలు చేసినట్టు కానీ కన్యమరియ పురుషుని ఎరగకుండా గర్భం దాల్చేవు నువ్వంటే దేవదూతలు సంబరపడి ఆమె అంగీకరించింది ఎంతో గొప్ప కార్యముగా గొప్ప కుమారుడు నా గర్భాన ఉద్భవించబోతూ ఉన్నాడు అనేటువంటి గొప్పతనాన్ని తెలియచేసుకుంటూ కూడా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడని ఆనందపడుతుంది అంత మాత్రమే కాకుండా ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు ఎన్ని తరముల వారంటే ఇక దానికి లెక్క లేదు మితి లేదు అన్ని తరముల వారు సర్వకాలములో ఉన్న వారందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారని తన్ను తాను ధైర్యపరచుకుందన్నమాట నువ్వు ధన్యురాలు అమ్మని ఎవరు చెప్పలేదు నన్ను ధన్యురాలంటారు అనేటువంటి ధైర్యం ఆమెకుందంటే దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎంత ఉన్నతంగా ఉందో ఎంత ఉన్నతంగా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉందో దేవునికి ఇష్టురాలుగా ఉందో పరిశుద్ధురాలుగా ఉందో యోగ్యురాలుగా ఉందో దేవుని చిత్తానికి వాడుకునేటువంటి పాత్రగా ఆయన దేవుని యొక్క దృష్టికి ఆమె కనబడుతూ ఉంది ఆమె ధైర్యంలో కూడా అలాంటి మాటలే కనబడుతున్నాయి అన్ని తరముల వారు నన్ను మరి ధన్యురాలంటారని ధైర్యంగా చెబుతుందన్నమాట మరి ఇలాంటి గొప్ప ధైర్యం మనం కలిగి ఉండాలి అంటే దేవునితో మనకు ఒక అనుబంధం కావాలి దేవునితో మనకు ఒక గొప్ప సహవాసం కావాలి దేవుని యొక్క సన్నిధి లేకుండా మనం ధైర్యపరచబడలేం ఏదైనా దేవుణ్ణి మనం అడగాలి అంటే దేవుని యొక్క ముఖాన్ని మనం చూడాలి అంటే తేటగా ఆయనతో మనకు ఒక దగ్గర సంబంధం ఉండాలి సహవాసం ఉండాలి వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి విధేయత కలిగి భక్తి కలిగి ఇతరుల క్షేమాన్ని గుర్చి కూడా ఇతరుల క్షేమం అంటే ఖానా విందులో ఆ విందులో ద్రాక్షరసం అయిపోతే వేళ్ళింట్లో ద్రాక్షరసం అయినట్టుగా ఫీల్ అయింది ఆమె అలాంటి వారు ఉన్నారండి ఇంకా కూర్చున్న విందులో కూర్చున్న నలుగురికి అక్కడ భోజనాలు అయిపోయినాయి అంట ఇక్కడ కూరలు అయిపోయినాయి అంట అని చెప్పేవాళ్ళు ఉంటారు కానండి అయ్యో ఇక్కడ ద్రాక్షరసం కొదువుగా ఉంది అని కంగారు పడుతుంది ఆవిడ ఎవరికి ఏమి తగ్గకూడదు అందరికీ సరిపోవాలి ఆ ఇంటి వారు పడవలసినటువంటి ఆ తపన అక్కడ మరియా పడుతూ ఉందన్నమాట అంటే ఆమె హృదయంలో ఏముందంటే ఇతరుల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించే మనస్సు ఉంది ఇతరుల యొక్క అక్కరలు ఎరిగిన వ్యక్తి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తి అన్నమాట
మరి తన పనులన్నింటిలో కూడా కడవరకు నమ్మకముగా ఉంది, విజయవంతంగా ఉంది. ఈ కన్యమరీ తప్ప ఎవరి గర్భంలోనైనా యేసుక్రీస్తు వారు పడితే పది నెలలు మోసేవాళ్ళు కాదేమో, పది నెలలు ఎంత అనుభవించేవాళ్ళు, నరకము ఆందోళన ఆవేదన అనుమానం ఎన్ని అనుభవించేవాళ్ళు. కానీ ఈమె జీవితంలోకి అనుమానం కానీ ఆందోళన కానీ మరి ఏమీ లేదు. ధైర్యం కలిగి ఉంది, బాధ్యత కలిగి ఉంది. ఆ కుమారుని ఏ విధంగానైనా సరే భూమి మీదకు తేవాలి. కన్యమరియ పది నెలలు మొయిగిపోతే ఆయన భూమి మీదకు వచ్చేవాడు కాదేమో. ఒకవేళ దేవుడు మరియను ధైర్యపరిచాడు, శ్రమల కాలంలో క్రీస్తు ప్రభువుని ధైర్యపరిచాడు, వీళ్ళిద్దరినే వాడుకున్నాడు. ఎందుకు అంటే ఆయన సృష్టించిన మనుషుల్లో ఏ మనుషులు నశించిపోకూడదు, ఎవరో నరకానికి పోకూడదు, ఎవరో పాతాళంలో ఉండకూడదు. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకనూ భూమి మీద మనం బ్రతుకున్నాము అంటే, ఇంకనూ మనము భూమి మీద సురక్షితంగా ఉన్నాము అంటే మన పట్ల దేవునికి ఏదో ఒక ఆలోచన ఉంది. ఈ సమయాన్ని ఇచ్చాడు, ఈ యొక్క మాటల చేత మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మనందరం కూడా మనము నశించిపోకుండా మనందరము దేవుని యొక్క నిత్య నివాసులుగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడటానికి పరిశుద్ధులుగా మార్చబడటానికి దేవుని రాజ్యంలో నిత్యమైన ప్రవేశములో మనం చేర్చబడటానికి కన్యమరియ ఒక సాధనంగా వాడబడింది. అంతకన్నా ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆయన త్యాగము చేసి ఆయన యొక్క సమయమంతటినీ కూడా యుక్త కాలంలో మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఇది గొప్ప త్యాగం. ఇలాంటి త్యాగం ఎవరైనా చేయగలరా అంటే మనిషి కొరకు మనిషి త్యాగం చేసేవాళ్ళు ఎవరో లేరు. ఒక మనిషి కొరకు మనిషి ప్రాణం ఇచ్చేవారు ఎవరో లేరు. ప్రార్థన చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పరిశుద్ధురాలైన కన్యమరియ పాత్ర ఆమె చివరి వరకు నాయన నమ్మకముగా క్రీస్తు ప్రభువుని భరించటానికి క్రీస్తు ప్రభువును భూమి మీదకు పంపటానికి ఒక సాధనముగా వాడబడింది. బాలుడయ్యన్నది మొదలుకొని యుక్త కాలము వరకు తండ్రి చిత్తము నెరవేర్చుటకు గొప్ప పాండిత్యము కలిగి ప్రభువైన తండ్రి ఆయన అనేక మంది పండితుల మధ్య దైవ జ్ఞానాన్ని చూపించి భూమి మీద అనేక మందికి మేలుకరమైన కార్యములు చూపిస్తూ చేస్తూ అనేకులను రక్షణలోనికి నడిపించటానికి రాజ్య సువార్తను ప్రకటించటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆ రాజ్యములో మేమందరము కూడా మా తండ్రి హక్కుదారులుగా ఉండటానికి సహాయం ఇచ్చేయము. ఆ రాజ్యాన్ని గురించి మేము ఇంకనూ తెలుసుకునటానికి సహాయం ఇచ్చేయము. ఏ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరూ నశించిపోకూడదని ప్రార్థిస్తున్నాం. ప్రతి స్త్రీని పురుషుణ్ణి యవనస్తులైన బిడ్డలను చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సత్య స్వార్థ ప్రకటించబడుతుండగా అనేకులు మేలు పొందినట్లు రక్షింపబడినట్లు సహాయం ఇచ్చేయము. కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దవారి కొరకు ఎండలకు తట్టుకోవడానికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు నాయన ఎంతోమంది బిడ్డలు సిద్ధపడి రాస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్యాలు మంచి ఉన్నతమైన విద్యలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మా దేవ, అంతకంటే ప్రాముఖ్యంగా అందరూ రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందిన వారందరూ రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానంలో ముందుకు కొనసాగినట్లు కృపచూపమని, మరొకసారి మేమందరం కలుసుకున్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలేస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంకా మీరు ఏదైనా దేవుని గురించి వాక్యం నేర్చుకోవాలి అని మరింతగా మీ హృదయాల్లో ఏదైనా ఆశ ఉన్నట్లయితే జాక్నల్ స్కూల్ నిడమానూరు 15th తారీఖు నుండి మరి సమ్మర్ స్పెషల్ క్లాసులు మరి జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైనా మరి ఆసక్తి కలిగినటువంటి వారు మాకు తెలియచేసినట్లయితే మీకు తగిన సమాచారం ఇచ్చి మరి ఉచితంగా ఇంకా అనేక రకాల కంప్యూటర్ కోర్సులు మరి అనేక రకాలైనటువంటి అక్కడ మరి కోర్సుల్లో ప్రవేశం ఉందండి. గత 2 వారాలుగా నేను చెప్తూ వచ్చాను. ఎవరైనా సరే ఆశగా ఉన్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు మేలుకరమైనటువంటి మార్గాన్ని మేము చూపించడానికి ఒక అవకాశం ఉంటుంది. అందరికీ వందనాలు.